హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ నా వీసా నిన్నటితో ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. సో ఈ కంట్రీ నుంచి ఎలాగైనా బయటికి వెళ్ళాలి. నేను ఇప్పుడు ఈజిప్ట్ వెళ్తున్నా, కానీ ఇక్కడ నుంచి అకబా అని ఒక ప్లేస్ ఉంది, అది ఇక్కడ నుంచి 5 అవర్స్ అనమాట. సో అక్కడ నుంచి ఫ్లైట్ తీసుకున్నా, ఇక్కడ నుంచి డబుల్ రేట్లు ఉన్నాయి, అక్కడ నుంచి తక్కువ ఉంది. సో మొన్న వచ్చారు కదా రాధాకృష్ణ, ఆయన డ్రాప్ చేస్తా అన్నారు. ఇక్కడ నుంచి 4 అవర్స్ అనమాట, 5 అవర్స్ కాదు 4 అవర్స్ పడుతుంది. సో వాళ్ళు నన్ను డ్రాప్ చేస్తే, ఈవినింగ్ ఫ్లైట్ నాది, కానీ మార్నింగే స్టార్ట్ అవుతున్నా, ఎందుకైనా మంచిది మళ్ళీ లేట్ అయినా సరే నేను 5 o'clock 4:30 కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి ఈవినింగ్. సో చలో ఈజిప్ట్ ఫైనల్లీ నా ఫస్ట్ ప్లాన్కి వెళ్తున్నా, కానీ ఇప్పుడు నాకు వీసా లేదు కాబట్టి, ఇక్కడ వీసా నేను ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఏమంటారో తెలియదు. నేను ఈ వ్యూ అయితే మిస్ అవుతా. ఏంటో చాయ్ మరామియా అంట, ఐ థాట్ వి గాట్ మరామియా. అదేంటో మరామియా చాయ్ అంట, దానికోసం ఇంతవరకు తిరిగి ఎంత దొరికిందేమో అనుకున్నా. నో మరమియా, మాఫీ మరమియా, మాఫీ అంటే నో. ఓకే, నార్మల్టీ ఆన్ ద వే. అంత డెజర్ట్ అవడం వల్ల ఏమి దొరకదు తినడానికి తాగడానికి పెట్రోల్ బంక్లో తప్ప, టీ కాఫీ. అక్కడ కనిపిస్తున్నది పాలస్తీన్ అంట, అదే ఇజ్రాయెల్ పాలస్తీన్. ఓ ఎంత క్లియర్గా ఉందో వాటర్. Yes, yes. Good. Good, good. Nice to meet you. Nice to meet you too. బోట్ 25 చెప్పి 15కి వచ్చాడు. విశాఖపట్నంలో అదేదో వేశారు కదా, అదే సముద్రంలో పోయింది కూడా అది అలలకి, ఏమంటారు దాన్ని, బ్రిడ్జ్, అది ఫ్లోటింగ్ బ్రిడ్జ్. ఫ్లోటింగ్ బ్రిడ్జ్. Thank you.
ఇది వార్ టైంలో వాటర్ కింద ఉండిపోయిన ట్యాంకర్. ఎప్పటి నుంచో అలా ఉండిపోవడం వల్ల అలా అయిపోయింది. ఇక్కడ రెండు ట్యాంకర్స్ ఉన్నాయంట వాటర్లోనే. అది చూడడానికి బోట్ రైడ్కి వచ్చాం. అక్వేరియం కెళ్ళి వేస్ట్ ఇదే ఇంత బ్యూటిఫుల్ గా ఉంది. వీళ్ళు చాలా మట్టికి ఇవి పడేశారు పాపం ఫిషెస్ కి. అకబాలో లోకల్ గా అక్వేరియం కూడా ఉంది, బట్ డబ్బులు ఇచ్చి దానికి వెళ్ళే కన్నా డబ్బులు ఇచ్చి బోట్ రైడ్ కి రావడం బెస్ట్. ఇది చాలా పీస్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది కూడా. కానీ మనలాగే అక్కడక్కడ చెత్త పడేస్తున్నారు, ఇళ్ళు త్వరలో నిండిపోద్ది ఇది కూడా పాపం. ఇక్కడ స్కూబా డైవింగ్ చాలా ఫేమస్, నాకు టైం ఉంటే ఖచ్చితంగా చేసేదాన్ని. అండ్ జస్ట్ 25 దినార్స్ అంట, 25 దినార్స్ అంటే 3000 రూపీస్ అన్నమాట. చాలా వర్త్. 3000 రూపీస్ ఎక్కడైనా తీసుకుంటారు. మన అండమాన్లో కూడా అరౌండ్ 3000 రూపీస్ స్కూబా డైవింగ్కి. ఇంత క్లియర్ వాటర్లోని చాలా బాగుంటుంది నాకు తెలిసి స్కూబా డైవింగ్ ఇక్కడ. బోట్ రైడ్ అయితే చాలా బాగుంది, బోట్ రైడ్ అయితే చాలా చాలా బాగుంది. ఈసారి ఇజ్రాయెల్ వెళ్తా ఈసారి వచ్చి ఈ ప్లేస్కి. ఇక్కడ స్కూబా డైవింగ్ చాలా బాగుంటుంది అనుకుంటా, కానీ నేను ఇప్పుడు నా ఫ్లైట్ తీసుకోవాలి కదా, సో నాకు ఇప్పుడు కుదరదు అనుకుంటా, టైం లేదు అంతగా. సో స్కూబా డైవింగ్ అయితే ఈసారి ఇక్కడ స్కిప్, ఈజిప్ట్లో ట్రై చేస్తా వెళ్ళటానికి. ఇక్కడ నుంచి ఈజిప్ట్కి బోట్స్ ఉంటాయి అన్నమాట, క్రూజ్ జస్ట్ 45 మినిట్స్ క్రూజ్ జస్ట్. నేను ఫస్ట్ అలా వెళ్దామననే ట్రై చేసా, కానీ బస్ టికెట్ తక్కువే ఉంది, కానీ క్రూజ్కి ఏదో పర్మిట్ తీసుకోవాలంట బార్డర్ దాటడానికి. సో చాలా ఎక్కువ అడిగారు, లైక్ అరౌండ్ 60-70 ఉంటుందని తను చెప్పారు లోకల్స్ని కనుక్కుంటే హాస్టల్లోని. మరి అది ఎంత ఉంటుందో ఎగ్జాక్ట్గా తెలీదు, కానీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసే దీనికన్నా ఫ్లైట్ టికెట్ కన్నా ఎక్కువ అయింది అన్నమాట అప్పుడు. సో అందుకని అది స్కిప్ కొట్టి ఫ్లైట్ టికెట్ తీసుకున్నా లాస్ట్ టైము, అది కూడా క్యాన్సిల్ చేసి ఫైనల్లీ నేను ఈజిప్ట్ వెళ్తున్నా.
రెండుసార్లు ప్లాన్ క్యాన్సిల్ అయ్యి ఈజిప్ట్కి, ఫైనల్లీ ఒమన్ కూడా క్యాన్సిల్ అయ్యి ఈ నెల అన్నీ క్యాన్సిల్ క్యాన్సిల్ క్యాన్సిల్, ఇప్పుడు ఫైనల్లీ ఈజిప్ట్ వెళ్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.